సుమారు 2 రోజుల నుంచి జగన్ గారి పాదయాత్ర చేస్తూ ఉన్నారని పెద్దాపురం నియోజకవర్గంలో. 2 రోజులు కూడా విపరీతమైన జనసంద్రోహంతో చాలా జనం విపరీతంగా జనం వచ్చి మరి వాళ్ళ సమస్యలు చెప్తున్నారంటే ఇక్కడ ఉన్న పాలకులు ఏ రకంగా మరి వాళ్ళు చేస్తున్నారన్నది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అక్కడ సమస్యలు ఎంత రకంగా ఏ రకంగా ఉన్నాయో అది మరి జగన్ గారికి నివేదించాలా. జగన్ గారు నివేదిస్తే రేపు పొద్దున్న సీఎం అయితే మా సమస్యలు పరిష్కారం అవుతాయి. కేవలం జగన్ గారు ఒకరే మా సమస్యలు ఏదైనా సరే పరిష్కారం చేయగలరని చెప్పేసి ఒక ఆశతోటి మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈవేళ ఏదైతే మరి హోమ్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీ గతంలో హోమ్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీ హోమ్ మినిస్టర్ అనౌన్స్ చేసిన వెంటనే డిప్యూటీ సీఎం అనౌన్స్ చేసిన వెంటనే చాలామంది ఏంటంటే చాలా రకాలుగా ఆలోచించి ఎంతో అభివృద్ధి చెందుతుంది మొత్తం పెద్దాపురం అంతా కూడా సశిశ్యామలం అయిపోద్దని చెప్పి చేస్తే అది ఆశ నిరాశ అయింది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అన్నది లేదు. ఈవేళ రోడ్లు చూడండి, ఈవేళ పెన్షన్లు చూడండి, ఏది కూడా పెన్షన్లు పూర్తిగా రావట్లేదు. రోడ్లు ఎక్కడ పడితే అటు గోతులు పడిపోయి చాలా దారుణమైన పరిస్థితులు ఉంది. డ్రైనేజ్ రోడ్ల మీద పారేస్తుంది. కేవలం వీళ్ళ సొంత ప్రయోజనాలు తప్ప ఏది కూడా వీళ్ళకేమి సరిపోవట్లేదు. అలాగే ప్రతి వేళ ఏదైతే మరి వేములూరు జంక్షన్లో మరి మీటింగ్ ఏదైతే ఉందో మీటింగ్ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. జనాలు కూడా ఎప్పుడైతే జనాలు మరి జనసంధం అయిపోయేలాగా మరి కనపడుతూ ఉంది. కంపల్సరీ జనం కూడా బ్రహ్మాండమైన సక్సెస్ అయ్యి వాళ్ళ మరి ప్రతి ఒక్కరు కూడా జగన్ గారు ఏం చెప్తారు, ఇక్కడ ఏం అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి అలాగే హోంమంత్రి నియోజకవర్గంలో గత 2 రోజులుగా జగన్ గారు పాదయాత్ర చేస్తున్నారు. జనాలు జగన్ గారికి నీరాజనాలు పడుతున్నారు ఒకవైపు, అలాగే సమస్యలతో అడుగడుగున సమస్యలతో అనేక రకాలైన సమస్యలతో ఓన్లీ జగన్ అన్న సీఎం అవుతే జగన్ అన్న ఒక తీర్చగలన్న ఉద్దేశంతో ఈరోజు జనాలందరూ ఇళ్ల స్థలాలు కానీ పెన్షన్లు కానీ రకరకాల సమస్యలతో ఈరోజు జనాలు జగన్ గారిని కలవడం జరుగుతుంది. అలాగే ఒక హిస్టారికల్ ప్లేస్ అయినటువంటి ఆర్డీఓ ఆఫీస్ని కూల్చడమే కాకుండా ఇంకా మనం ఇంకా పాండవుల మెట్టు కూడా కూల్చేయగలరు. కాబట్టి మనం అందరం దీనికి ధీటుగా పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జగన్ గారి పాదయాత్రకి ప్రజలు నీరాజనం పెడుతున్నారు. ఎందుకంటే జగన్ అన్న వస్తున్నాడు, మాకు ఎంతో మంచి చేస్తాడన్న నమ్మకంతో ప్రజలు ఉన్నారు. జగన్ గారు కూడా వారు ఆశలను కంపల్సరీ నెరవేరుస్తారు. ఇక్కడ పెద్దాపురంలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. నిజంగా పెద్దాపురంలో 50 కోట్ల రూపాయలతో మంచినీటి వసతులు తీర్చడానికి నిర్మిస్తాను చెరువు అని చెప్పేసి అన్నారు. అలాంటిది ఈనాటి వరకు 4 సంవత్సరాలు పూర్తయిపోయినా సరే దాన్ని ఊసే లేదు, మరి 1000 కోట్ల అభివృద్ధి చేసామంటున్నారు. మరి 50 కోట్ల అభివృద్ధి అందులో కనబడతలేదు. ఆ 50 కోట్లతో కడతాన్న చెరువు కనీసం ఈ ఆటకు శంకుస్థాపన చేయలేదు, కనీసం స్థల సేకరణ చేయలేదు, కనీసం నీటి పెద్దాపురం దాహార్తిని తీరుతారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. జగన్ అన్న వస్తున్నాడు కాబట్టి జగన్ అన్న ముందు ఇలాంటి సమస్యలు పెట్టడం వల్ల ఈ జగన్ అన్న కంపల్సరీ ముఖ్యమంత్రి అవుతారు. అవిన తరంటే మన పెద్దాపురం 50 కోట్ల రూపాయలతో మంచినీటి సదుపాయాల్ని కంపల్సరీ నెరవేరుస్తాడని ఆశ చూస్తున్నారు. అదేవిధంగా ఈరోజు పెద్దాపురంలో రోడ్లు వేసానంటున్నారు. ఒకసారి రోడ్లు చూడండి, నాసిరకం రోడ్లు ఎక్కడ చూసినా నెల తిరగకుండా రోడ్లన్నీ అస్తవ్యస్తంగా అవుతాయి. ప్రజలకు ఎంతో ఇబ్బందులు కలుగుతున్నాయి. అదేవిధంగా జగన్ జగన్ పాదయాత్రకు వస్తుంటే జనం అన్న వస్తున్నాడని పిల్లలు, మహిళలు, పెద్దలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. జగన్ అన్న కూడా అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాడు, అందరితో కులాంకుశంగా మాట్లాడుతున్నాడు అనే పేరు వచ్చింది. ప్రతి ఒక్కరిని దగ్గర చేర్చుకుని మాట్లాడి వాడు ఆ బాధలను తెలుసుకుని వాళ్ళ బాధలు తీర్చడానికి తన తండ్రి బాటలో రాజన్న బాటలో నడవడానికి జగన్ అన్న సిద్ధంగా ఉండండి. ప్రజలు అంతా ఎదురు చూస్తున్నారు, ఆ యాసలన్నీ కూడా నెరవేరుస్తారని జగన్ అన్న కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వంలో మైనారిటీకి న్యాయం జరిగింది అంటే ఏమీ లేదండి. తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి మహానుభావుడు ఈ ముస్లింకి 4% ఇచ్చాడు, రిజర్వేషన్ ఇచ్చాడు కాబట్టి మా ముస్లిమ్స్ మైనారిటీలో ఉన్న భేద బడు బలహీన వర్గాల వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు, తర్వాత ఎక్కడన్నా ఏ స్కూల్లో అన్నా సరే రిజర్వేషన్ నిమిత్తం సీట్లు అన్నీ వచ్చినాయి అంటే ఆ మహానుభావుడి భిక్షే. ఆ 4% తోటి ఈరోజు మా ముస్లిం పిల్లలు వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు రాజశేఖర రెడ్డి దయవలన. రాజప్ప గారు దాన్ని చేసింది ఏమీ లేదండి. పెద్దాపురానికి ఏమీ చేసింది ఏమీ లేదండి. అన్నీ ఏమీ లేవండి, ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు, ఏమీ లేవండి. ఇక్కడ ఏంటంటే మాకు రాజశేఖర రెడ్డి గారు తనయుడు, రాజశేఖర రెడ్డి గారి కంటే ముస్లిం మైనారిటీలకు ఇంకా గొప్పగా చేస్తారని, మా ముస్లిం మైనారిటీలకి అన్ని రకాలుగా ఆదుకుంటారని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. నా పేరు షేక్ రఫీ, పెద్దాపురం. పెద్దాపురం అయితే సమస్యలు మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయి. మన ఎలా ఉందంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ రాజప్ప గారు నెగ్గారు, ఇక్కడ హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు, డిప్యూటీ సీఎం ఇచ్చారు కాబట్టి ప్రజలు చాలా ఆశపడ్డారు. మొత్తం డెవలప్మెంట్ అయిపోద్దని చాలామంది కోరుకున్నారు, కానీ ఏ విధమైన డెవలప్మెంట్ లేదు. ఇప్పటికి వచ్చి స్థానికంగా ఆయన వచ్చి నిధులు ఇచ్చి తెచ్చింది మాత్రం ఏమీ లేదు. పాత సమస్య ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా నెగ్గినప్పుడు నేను పెద్దాపురాన్ని సెపరేట్గా చెరువు ఒకటి తవ్వింతని చెప్పాడు. ఇప్పటికి వచ్చి సంతకం ఫస్ట్ సంతకం కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికి వచ్చి దాన్ని ఏ విధమైన శంకుస్థాపన కానీ ఏ విధ స్థలసేకరణ కానీ ఏ విధమైన కార్యక్రమం మాత్రం చేయలేదు. తర్వాత వచ్చి ఆయన ఏదో నిధులు తెస్తారంటే నిధులు ఏమి తెలియదు, స్థానికంగా ఏ సంవత్సరం నిధులు తెలియలేదు. తర్వాత 700 కోట్లు తెచ్చానని పేపర్ ప్రకటన కానీ ఏ విధమైన శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయలేదు, ఏమీ లేదు. ఎక్కడ కాలువలు కానీ రోడ్లు కానీ ఎక్కడ పోలేదు. స్థానిక సంవత్సరం అంటే ఏమీ ఎక్కడ తేలేదు, ఎక్కడ శానిటేషన్ ఎక్కడ ఏమీ పోలేదు. తర్వాత ఏమో గతంలో
జగన్ చాలామంది కూడా ప్రజలు ఏమన్నారంటే అసలు జగన్ రెండు రోజుల ముందు రావాలా, చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఫోన్లు మాకు విపరీతమైన ఫోన్లు వచ్చి ఎప్పుడు వస్తారని జగన్ ఆశగా చూస్తారు. ఎప్పుడు కూడా స్వచ్ఛందంగా వచ్చి జగన్ ఈ కార్యక్రమం చేపట్టడం చేయడానికి చాలా ముందుకు వస్తున్నారు. నా పేరు వాసంజేటి గంగ, పెద్దాపురం మున్సిపల్ కౌన్సిలర్. సాక్షాత్ ఇది హోమ్ మినిస్టర్ నియోజకవర్గం సార్, పెద్దాపురం నియోజకవర్గం. కానీ యువతకి చంద్రబాబు వస్తే జాబ్ వస్తుంది అన్న సపోర్ట్ ఇచ్చారని సార్, ఇంటికి ఉద్యోగం ప్రతి ఒక్కరు కూడా ఉపాధి కల్పిస్తున్నారని. ఇప్పుడు యువత అంతా కూడా చదువు నిమిత్తం తప్ప యువతకి ఎటువంటి ఉద్యోగాలు గట్రా ఏమీ లేవు సార్, నిరుద్యోగులు బాగా ఉన్నారు. నెక్స్ట్ డెవలప్మెంట్ అన్నారు కదా సార్, డెవలప్మెంట్లో ఇప్పుడు వచ్చి ఎంతోమంది చేసి తప్ప రామశ్రీపేట మెట్ట అన్నది చాలా బాధాకరమైన విషయం సార్. ఆ మెట్ట కోరిలతో వేస్తున్నారని, అలాగే పెద్దాపురం ప్రసిద్ధ చరిత్రకెళ్ళిన పాండవుల మెట్ట డెవలప్మెంట్ అన్నారు సార్, శతాబ్ది పార్క్ అన్నారు, అక్కడ కూడా పెద్ద ఏం కనబడతలేదు సార్. ఆర్డీఓ ఆఫీస్ అది చరిత్రకాలమైన విషయం చెప్పుకోదగ్గంటే ఆర్డీఓ ఆఫీసు చరిత్రకి చెప్పుకున్న దాన్ని కూల్చివేసి దాని మొత్తం రాజ్యపోరిచింది అన్నీ కూడా కూల్చేస్తున్నారు సార్, డెవలప్మెంట్ ఏమీ లేదు. ఈ జగన్ వస్తే మొత్తం అన్నీ కూడా డెవలప్ అవుతాయి, ప్రజలు ఒక నమ్మకంతో ఉన్నారు సార్. నా పేరు రాజా, టౌన్ యూత్ పేషన్, పెద్దాపురం.